వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని కన్నులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రను విజయవంతం చేయాలని వైసీపీ నేతలు కర్నూలులో జాతీయ నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అభివృద్ధికి అన్ని విధాల సహకారాన్ని అందించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్నారు. గత ప్రభుత్వ పాలనలో బీసీలకు ఎలాంటి న్యాయమూ జరగలేదని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్వేతారెడ్డి తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మేము ఈ జాతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జాతిపితలైన అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు వీళ్ళందరికీ కూడా మేము పాలాభిషేకం చేసి ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం కావాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మేము గర్వపడుతున్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా మాకు గర్వకారణం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నామంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందువలనే అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నిటి కూడా మేము పిలిపిస్తున్నాం. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని చెప్పి సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా మేము పిలిపిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలను, అదేవిధంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం ఏకమై గెలిపించుకొని ఘనమైన మెజార్టీతో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ బస్సు యాత్ర ప్రతి బడుగు బలహీన సామాజిక వర్గాలందరికీ అయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఎవరైతే లీడర్లు ఉన్నారో వారందరూ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొని అంటే జగనన్న ప్రభుత్వం ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందో అవన్నీ బడుగు బలహీన వర్గాలందరికీ చేరుతున్నాయి. వాటన్నిటినీ ప్రజలకు వివరించాలి. ఎవరైతే బలహీన వర్గాలకు చెందిన నేతలు ఉన్నారో వారందరినీ కూడా జనాలకు తెలియజెప్పి వారందరూ చేస్తున్న మంచిని మన ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సామాజిక న్యాయ బస్సు యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలందరికీ, ఇంకా ఎవరికి, ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలందరికీ మన జగనన్న వచ్చిన తర్వాత ఏ విధంగా పేదవాళ్లకు న్యాయం చేస్తున్నారో, అదేవిధంగా ఎవరికైతే ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు చేయాలనే ఉద్దేశంతో, అలాగే ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఆ బస్సు యాత్రకు మద్దతుగా మేమందరము ఈరోజు ఇక్కడ సమావేశమై అంబేద్కర్ విగ్రహానికి, అలాగే మిగిలిన మన జాతి నాయకులైతే ఉన్నారో వారందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ గత పాలకులు ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఏ బలహీన వర్గాన్ని కూడా గుర్తించకుండా వాళ్ళ గురించి వాళ్ళు చూసుకున్నారు తప్ప ఏ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించలేదు. కానీ మన జగనన్న వచ్చిన 4.5 సంవత్సరాల్లోనే ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ పదవుల్లోనే కాదు, రాజకీయంగానే కాదు, సామాజికంగాను ఆర్థికంగాను వారందరికీ సపోర్ట్ చేసి తోడ్పాటును అందించి వారందరినీ ముందుకు తీసుకెళ్తూ ఆయన ఎంతసేపు ప్రజల పక్షపాతి, అలాగే పేదల పక్షపాతే కాకుండా ప్రతి కులాన్ని కూడా, ఇప్పటికీ ఉన్న కులాల్లో ఇంకా ఎన్నో కులాలను, కొన్ని వేల రకాల కులాలను మన ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ సమన్యాయం చేసే దిశగా మన జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి సామాజిక న్యాయ బస్సు యాత్రను